Hello friends, నేను శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ బడ్జెట్ ప్రొజెక్టర్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఇది జెబ్రానిక్స్ బ్రాండ్ది. బాక్స్ పైన మీరు ప్రొజెక్టర్ది ఇంకా రిమోట్ది పిక్చర్ చూడొచ్చు. మోడల్ Zeb PixaPlay 11, ఫుల్ హెచ్డి 1080p సపోర్ట్ ఉంది. ఇందులో 1500 లూమెన్స్ బ్రైట్నెస్, ఇంకా 381 సెంటీమీటర్స్ వరకు మీరు స్క్రీన్ పెట్టుకోవచ్చు. బిల్ట్ ఇన్ స్పీకర్ ఉంది. ఇంకా సైడ్లో బాక్స్లో మీకు ప్రొజెక్టర్ పిక్చర్ ఇంకా మోడల్ అదంతా రాసేసింది. బ్యాక్ సైడ్లో ప్యాకేజ్ కంటెంట్స్ అంటే ఇందులో ఏమేమి వచ్చినాయి ఇక్కడ చూడొచ్చు మీరు. 1500 లూమెన్స్ అంటే ఒక చిన్న సైజ్ రూమ్కి మోర్ దాన్ ఎనఫ్. ఇంకా 150 ఇంచెస్ వరకు స్క్రీన్ పెట్టొచ్చు. HDMI ఇన్పుట్ ఉంది, మైక్రో ఎస్డి కార్డ్ పెట్టొచ్చు, USB పోర్ట్ ఉంది, AV ఇన్ ఆక్స్ అవుట్ కూడా ఉంది, ఫుల్ హెచ్డి 1080p సపోర్ట్ ఉంది, 30,000 అవర్స్ ల్యాంప్ లైఫ్, బిల్ట్ ఇన్ స్పీకర్, రిమోట్ కంట్రోల్, కాంపాక్ట్ డిజైన్ ఇది అంటే పోర్టబుల్. ఇంకా 5V పవర్ బ్యాంక్ అడాప్టర్ పెట్టి కూడా మీరు రన్ చేయొచ్చు. అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. ఇది ఓన్లీ 6,499కే అవైలబుల్ ఉంది Amazon ఇండియాలో. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. చాలామంది నాకు అడుగుతూ ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా కొనేలాగా ఏదన్నా ప్రొజెక్టర్ చూపించండి అని చెప్పేసి. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది, అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే జెబ్రానిక్స్ మంచి బ్రాండే కదా. ప్రొజెక్టర్ నీట్గా అట్లా ప్యాక్ చేసి ఒకటి యాక్సెసరీస్ బాక్స్ వచ్చింది. ఇందులో ఏమేమి వచ్చినాయో మీకు అన్నీ 1 by 1 చూపించేస్తాను. ఈ ప్రొజెక్టర్ నేను కంప్లీట్ డెమో కూడా ఇస్తాను మీకు, అంటే స్క్రీన్ పైన వేస్తే ఎట్లా కనపడుతుంది. ఇక్కడ మీరు అడాప్టర్ చూడొచ్చు. ఇది పవర్లో పెట్టి, ఏసీలో పెట్టి రన్ చేయడానికి DC పిన్ మీరు ప్రొజెక్టర్కి కనెక్ట్ చేయాలి, లేకపోతే పవర్ బ్యాంక్ అయినా పెట్టి యూజ్ చేయొచ్చు. ఇంకోటి HDMI కేబుల్ ఫ్రీ వచ్చింది దాంతో. ఇంకా రిమోట్ కంట్రోల్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందులో 2 AAA బ్యాటరీస్ వేయాలి. బ్యాటరీస్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు. ఇంకా డీ ప్యాడ్ ఉంది, దానిపైన మెను అవన్నీ నావిగేట్ చేయొచ్చు. ఇంకోటి మీకు 3RCA నుంచి 3.5mm TRRSది జాక్ పిన్ది ఒకటి AV కేబుల్ వచ్చింది, అంటే DVD ప్లేయర్, బ్లూరే ప్లేయర్ లాంటివి కనెక్ట్ చేయడానికి. ఇదండి Zeb PixaPlay 11 ప్రొజెక్టర్. చాలా కాంపాక్ట్ ఉంది, ఒక 1/2 కిలో అట్లా వెయిట్ ఉంటుంది కావచ్చు. చాలా చిన్నగా ఉంది, లైట్ వెయిట్ ఉండేసి ఒకటి వారంటీ కార్డ్ వచ్చింది. ఇంకా మీకు ట్విన్ కలర్ డిజైన్ ఉంది, మీకు పర్పుల్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్లో ఒక లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ సైజులో ఉండేసి చాలా కాంపాక్ట్ ఉంది. ఇంకా లైట్ వెయిట్ ఉంది. ఇంకా రైట్ ఇక్కడ సైడ్లో మీరు లెన్స్ అవన్నీ చూడొచ్చు. దీన్ని మల్టీ కోటెడ్ లెన్సే ఉంది. ఇంకా పైన PixaPlay 11 ఇక్కడ మోడల్ అది చూడొచ్చు. నేటివ్ రెజల్యూషన్ 720 అని రాస్తుంది, కానీ ఫుల్ హెచ్డి 1080x30 వరకు మీకు సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్, ఇంకా మెను అంతా నావిగేట్ చేయడానికి బటన్స్, LED ఇండికేటర్, ఇంకా ఫ్రంట్లో దాని లెన్స్ కూడా చూడొచ్చు. మల్టీ కోటెడ్ లెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఫోకస్ అడ్జస్ట్ చేయొచ్చు. కీ స్టోన్ అడ్జస్ట్మెంట్ మాత్రం లేదు, అంటే మీరు కరెక్ట్ స్క్రీన్కి సెంటర్లో పెట్టుకోవాలి. వెంటిలేషన్స్ అది చూడొచ్చు. ఇంకా USB పోర్ట్, ఇంకా HDMI పోర్ట్, DC ఇన్ పోర్ట్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇంకా మీకు ఇటు సైడ్ ఏం లేదు. ఇంకా వేరే అంటే బాటంలో మీకు రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉండేసి ఒకటి 1/4 ఇంచ్ థ్రెడ్ కూడా ఉంది. ట్రైపాడ్ లాంటిది ఏమన్నా పెట్టి మీరు స్టాండ్ పైన పెట్టి యూజ్ చేయడానికి మంచిగా ఉంది చూడడానికి. బిల్ట్ క్వాలిటీ అది మొత్తం ABS ప్లాస్టిక్లో చేసేసి మంచి టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం సెటప్ చేసి నా రూమ్లో మీకు పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు జెబ్రానిక్స్ PixaPlay ప్రొజెక్టర్ది కంప్లీట్ డెమో ఇస్తాను. యాక్చువల్గా ఇంత బడ్జెట్ ప్రైస్లో 6,500 రూపీస్లో ఇంత కాంపాక్ట్ సైజులో ఈ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ స్క్రీన్ ఏం పెట్టలేదు, నేను జస్ట్ గోడ పైన వేసాను. ఇది ప్యూర్ వైట్ వాల్ కూడా కాదు, కొంచెం లైట్ క్రీమ్ టింట్ ఉంది. అయితే జస్ట్ మీకు డెమో కోసం ఇక్కడ ఒక 70 ఇంచెస్ ఇమేజ్ క్రియేట్ చేశాను. వాళ్ళు 150 ఇంచెస్ అని చెప్పారు, కానీ 150 వరకు ఏం లేదు. మీరు ఒక 90-100 ఇంచెస్ వరకు వెళ్ళొచ్చు, కానీ బెస్ట్ పిక్చర్ అరౌండ్ 65-70 ఇంచెస్లో మీకు కంఫర్టబుల్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న లైట్ ఒకటి ఆన్ చేసింది, అది ఆ లైట్లో నేను కనపడాలని ఆన్ పెట్టాను, కంప్లీట్ డార్క్నెస్ కాదు. అయితే ఆ లైట్లో కూడా ఇట్లా కనపడుతుందంటే గ్రేట్ అని చెప్పొచ్చు. కలర్ సాచురేషన్ బాగుంది, ఇంకా రెజల్యూషన్, కార్నర్ షార్ప్నెస్ కూడా బాగానే ఉంది. ఇది నేటివ్ రెజల్యూషన్, దీనిది వచ్చేసి 720, కానీ 1080x30p ఫైల్స్ని ప్లే చేస్తుంది, ఫుల్ హెచ్డి ఫైల్స్ని. కాబట్టి మీకు ఏం ఇబ్బంది ఉండదు. ఇంకా ఇది ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కాదు, చాలా సింపుల్ ప్రొజెక్టర్. ఇందులో మీరు HDMI ఇన్పుట్, లేకపోతే అనలాగ్ AV ఆడియో వీడియో ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. పెన్ డ్రైవ్ పెట్టి మూవీస్ అవి ప్లే చేసుకోవచ్చు. మీకు ఆడియో అవుట్పుట్ కూడా ఉంది, అనలాగ్ అవుట్పుట్, అంటే ఒక సౌండ్ బార్కి, హోమ్ థియేటర్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇందులో స్పీకర్ మాత్రం చాలా చిన్నది ఉంది. జస్ట్ నేను అనుకుంటే ఒక 3 watts కూడా ఉందో లేదో అని డౌట్ అనిపించింది నాకు. మీకు ఒక ఫైల్ ప్లే చేసి చూపిస్తాను. హోమ్ స్క్రీన్ ఇట్లా కనపడుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక మూవీ, ఫోటో, మ్యూజిక్, టెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ ఇట్లా ఉండేసి మీకు మల్టీమీడియా ఇన్పుట్ సోర్స్ సెట్టింగ్. ఇదేంటంటే రిమోట్ కంట్రోలర్ దీని వచ్చేసి ఫ్రంట్ నుంచి పనిచేయట్లేదు, ఎందుకంటే IR సెన్సర్ బ్యాక్ సైడే ఉంది. కాబట్టి నేను వెనకాలకు వచ్చి మీకు కంప్లీట్ డెమో ఇచ్చేస్తాను ప్రొజెక్టర్ బ్యాక్ సైడ్కి. ఇప్పుడు కంప్లీట్ మెను అంతా ఒకసారి చూపించేస్తాను. మూవీస్ ఉంటే ఇట్లా మీరు మూవీస్, ఫోటో, మ్యూజిక్, టెక్స్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. ఇంకా పైన మీరు మల్టీమీడియా అంటే మీరు HDMI కనెక్ట్ చేస్తే HDMI నుంచి ప్లే చేసుకోవచ్చు. ఆడియో వీడియో ఇన్పుట్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇన్పుట్ సోర్స్ ఇది సెట్టింగ్స్, ఇవి మీరు పిక్చర్ సెట్టింగ్స్ అక్కడ చూసుకోవచ్చు. ప్రొజెక్షన్ మోడ్ అంటే అదే రియర్ ప్రొజెక్షన్, మీరు సీలింగ్కి పెట్టారా అవి సెట్ చేసుకోవచ్చు. ఇమేజ్ స్కేలింగ్ అంటే మీరు ఇమేజ్ కొంచెం జూమ్ చేసుకోవచ్చు, ఆస్పెక్ట్ రేషియో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు 16:9, 4:3 అట్లా. పిక్చర్ మోడ్ అంటే మీకు ఇందులో స్టాండర్డ్, మీకు మూవీ మోడ్, ఇంకా యూజర్ మోడ్ అవన్నీ ఉంటాయి. యూజర్ మోడ్ పెట్టుకుంటే ఇది సాఫ్ట్ మోడ్. యూజర్ మోడ్లో మీరు కాంట్రాస్ట్, బ్రైట్నెస్, కలర్, షార్ప్నెస్, టింట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏం అవసరం లేదు, డైరెక్ట్ స్టాండర్డ్ పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా మీకు వచ్చేసి ఇందులో ఆటో స్లీప్ మోడ్ ఉంది, ఇంకా రిస్టోర్ ఫ్యాక్టరీ డిఫాల్ట్, ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్, OSD అంతే, ఇంకేం లేదు. సింపుల్ ప్రొజెక్టర్ ఇది, కానీ 6500 రూపీస్కి నాకు ఒక అంటే రీజనబుల్ ప్రైస్లో ఎక్సలెంట్ ప్రొజెక్టర్ అనిపించింది ఇంట్లో ఎంజాయ్ చేయడానికి. ఇంకా చాలా కాంపాక్ట్ ఉంది కదా. ఇంకా ఈవెన్ మీరు దీంట్లో 5V అది అడాప్టర్ కానివ్వండి, లేకపోతే 5V పవర్ బ్యాంక్ పెట్టి కూడా దీన్ని రన్ చేయొచ్చు. వెనకాల మైక్రోయూఎస్బీ పోర్ట్ ఉంది కదా, దాంతో కూడా ఆప్షన్ ఉంది. కాబట్టి మీకు పవర్ లేకపోయినా కానీ ఎక్కడన్నా పిక్నిక్కి మీరు ఎటన్నా వెళ్ళినప్పుడు ఇప్పుడు బ్యాగ్లో వేసుకొని ఒక పవర్ బ్యాంక్ పెట్టుకున్నా దీన్ని రన్ చేయొచ్చు. దీని ల్యాంప్ లైఫ్ మాత్రం 30,000 అవర్స్ ఉంది. ఇంకా మిగతా అన్ని ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. కొంచెం ఫ్యాన్ నాయిస్ వస్తుంది ఆన్ చేయగానే, ఫ్యాన్ నాయిస్ మీకు అంటే అంత ఎక్కువ పెద్ద ప్రొజెక్టర్లలో ఉన్నంత ఏం లేదు కానీ కొంచెం ఉంది. ఇప్పుడు ఏదైనా మూవీ ఫైల్ మీకు శాంపుల్ వీడియో క్లిప్ 1080pదే ప్లే చేసి చూపించేస్తాను. 30ది నేను పెన్ డ్రైవ్లో ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒకటి నేను శాంపుల్ నేను తీసిందే ఒక గేమ్ ప్లే, ఇంకా కొంచెం క్లిప్ ఉందో అది ఒకసారి చూసేసుకోండి. ఆడియో అవుట్పుట్ కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. చూసారు కదా పిక్చర్ క్వాలిటీ, ఇంకా దాని సౌండ్ అవుట్పుట్. అది సౌండ్ అంటే అంత నాకు నచ్చలేదు, ఎందుకంటే చాలా చిన్న స్పీకర్, జస్ట్ 2W అవుట్పుట్ ఉన్నట్టుంది. అది కూడా మ్యాక్స్ వాల్యూమ్ పెడితే డిస్టార్షన్ వస్తుంది. కాబట్టి మీరు సపరేట్ సౌండ్ బార్ లేకపోతే ఏదన్నా చిన్న స్పీకర్ కూడా మీరు ఆక్స్ అవుట్ నుంచి తీసుకొని దానికి ఆక్స్ ఇన్పుట్కి ఇచ్చి రన్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. పిక్చర్ క్వాలిటీ నాకు ఫుల్ సాటిస్ఫై. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన జెబ్రానిక్స్ PixaPlay 11 మినీ ప్రొజెక్టర్, బడ్జెట్ సూపర్ బడ్జెట్ ప్రొజెక్టర్. మీకు ఎట్లా అనిపించింది ప్రొజెక్టర్ది పర్ఫార్మెన్స్, ఇంకా ఇమేజ్ క్వాలిటీ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.